రేపటి నుండి మే 21 లోపల జిల్లా అధ్యక్షులు జిల్లా స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉదయపూర్లో తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు రాష్ట్ర కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాలను జిల్లా కార్యవర్గానికి వివరించి గ్రామాలకు కార్యక్రమాన్ని తీసుకెళ్లే విధంగా కార్యాచరణతోని కూడుకున్న జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని మే 21 తారీఖు లోపల పూర్తి చేసుకోవాలని చెప్పి జిల్లా అధ్యక్షులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా జూన్ 2 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో డప్పు చాటింపు చేయడం ద్వారా రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో డప్పు చాటింపు వేసి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి ప్రతి గ్రామంలో రైతులందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా చాటింపు కార్యక్రమాన్ని కూడా జూన్ 2వ తారీఖు రోజు రాష్ట్రం నలుమూలల ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా ప్రతి దగ్గర ఫ్లెక్సీ ప్రతి బూత్ లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఫ్లెక్సీలు ముఖ్యంగా కేసీఆర్ రాష్ట్రంలో రైతులను మోసం చేయడానికి గతంలో మేము పెట్టిన ప్రాంతాలు అంటే ఉదాహరణ మార్కెట్ యార్డ్లలో ఫ్లెక్సీలు పెట్టడం జరుగుద్ది. అదే విధంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాల దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం జరుగుద్ది. ఆనాడు మేము పెట్టిన రైతు బజార్ల దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం జరుగుద్ది. కేసీఆర్ వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు ఏదైతే పెట్టిండో ప్రతి బెల్ట్ షాప్ దగ్గర ఫ్లెక్సీ పెడతాం. కేసీఆర్ వచ్చిన తర్వాత పెట్టిన ప్రతి వైన్ షాప్ దగ్గర ఫ్లెక్సీ పెడతాం. కేసీఆర్ వచ్చిన తర్వాత పెట్టిన ప్రతి కళ్ళు కాంపౌండ్ దగ్గర ఫ్లెక్సీలు పెడతాం. మేమున్నప్పుడు రైతు బజార్లు అదేవిధంగా మార్కెట్ యార్డ్లు కొనుగోలు కేంద్రాలు మేము తీసుకొచ్చినాం. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు మేమే తీసుకొచ్చినాం, మార్కెట్ యార్డ్లను మేమే తీసుకొచ్చినాం, అదేవిధంగా రైతు బజార్లను మేమే తీసుకొచ్చినాం. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ మూడింటి దగ్గర మా హక్కు, వీటి దగ్గర ఫ్లెక్సీలు పెడతాం. కేసీఆర్ గారు కూడా హక్కు ఉంది, బెల్ట్ షాపులు బెల్ట్ షాపుల దగ్గర పెడతాం, కళ్ళు కాంపౌండ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టించండు వాటి దగ్గర ఫ్లెక్సీలు పెడతాం. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ బార్లు తెరిచాడు, పబ్బులు తెరిచాడు, వైన్ షాపులు తెరిచాడు. సో ఆయనది తెరిచిన మందు బజార్ల దగ్గర కూడా ఫ్లెక్సీలు పెడతాము. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కడికి వరంగల్ రైతు డిక్లరేషన్ చేరే విధంగా స్వయంగా నేనే వైన్ షాపుల దగ్గరకు పోయి ఫ్లెక్సీ పెట్టి అక్కడ నిలబడి కరపత్రాలు పంచుతా అక్కడికి వచ్చేవాళ్ళకు. అంటే పీసీసీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వాడికి అవగాహన కల్పించడానికి అవసరం అనుకుంటే వైన్ షాపుల దగ్గర స్వయంగా మేమే ఉండి కేసీఆర్ ఏ విధంగా రైతులను కష్టాలకు లోను చేస్తే కష్టాలను మర్చిపోవడానికి లేదా వాళ్ళ సంపాదనను కొల్లగొట్టడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన మందు బజార్ల దగ్గర కూడా ఫ్లెక్సీలు పెట్టడం కరపత్రాలు పంచడం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి డప్పు చాటింపు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాడు గొప్పగా బ్రతకాల్చిన ఆత్మగౌరవంతో బ్రతకాల్చిన రైతులు 8400 మంది రైతులు 8 ఏళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ 1960 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన వడ్లు 1200 1300 దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ అన్ని అంశాలను వివరించే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాము. మే 21 నుంచి జూన్ 21 వరకు ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో పీసీసీ అధ్యక్షుడిగా ఏ వరంగల్ జిల్లాలో అయితే ఈ కార్యక్రమం తీసుకున్నాం అదే వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ గారి సొంత గ్రామంలో మే 21 నాడు రైతు రచ్చబండ కార్యక్రమం ఇల్లిల్లు తిరిగి ఆ గ్రామంలో అందరికీ వివరించి మా కరపత్రాలు పంచిపెట్టి జయశంకర్ గారి సొంత ఊర్లో రచ్చబండ నిర్వహించడానికి పీసీసీ అధ్యక్షుడిగా నేనే బయలుదేరుతున్నా. ఆ విధంగా కొమరం భీం సొంత గూడెం కావచ్చు, ప్రముఖులు తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల కింద ఉన్న చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, ఇట్లా రామ్జీ గోండ్ కావచ్చు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, ఆనాడు తెలంగాణ కోసం సాయుధ రైతాంగ పోరాటం చేసిన
ప్రముఖ గ్రామాలలో ముఖ్య నాయకులు మే 21 నాడు మేమందరం పెద్ద నాయకులమందరము రాష్ట్రం నలుమూలలో ఆనాడు తెలంగాణ విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం చేసిన నాటి నుంచి మొదలు పెడితే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రతి ప్రముఖుల యొక్క గ్రామాలలో రైతు రచ్చబండ నిర్వహించడం ద్వారా వరంగల్ డిక్లరేషన్ను ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నాం. నేను స్వయంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న మిగతా నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వెసులుబాటును బట్టి మే 21 రోజు అందరం గ్రామాలకు తరలి వెళ్తాము. గ్రామాలలో రైతులందరికీ వివరిస్తాము ఏ రకమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దేశంలో దాపురించినాయో ఈ పరిస్థితులకు గల కారణాలను ప్రజలకు వివరించి పూర్తి స్థాయిలో క్షేత్రానికి వెళ్ళదలుచుకున్నాము. 12,000 పైచిలుకు గ్రామాలలో ఉన్న ప్రతి రైతును వాళ్ళ గుండె తడతాం, వాళ్ళ తలుపు తడతాం, వాళ్ళ ఇంటికి చేరుకుంటాం, వాళ్ళకి వివరిస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రైతులను కాపాడుతుంది, రైతుల యొక్క ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇవాళ ఏ గిట్టుబాటు ధరతో మేము కొనాలని నిర్ణయం తీసుకున్నాం వాటన్నిటిని కూడా రైతులకు వివరించి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని ఈరోజు కార్యవర్గ సమావేశంలో మేము నిర్ణయించుకున్నాం. ఇక్కడ చర్చ జరిగింది. రాహుల్ గాంధీ గారు 2 అక్టోబర్ నుంచి ఏదైతే పాదయాత్ర జరుగుతుందని చర్చ ముందుకు వచ్చిందో, డిజిటల్ మెంబర్షిప్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రమే నిలబడ్డది. ఈ మధ్యకాలంలో దేశంలోనే అత్యంత అద్భుతంగా వరంగల్ రైతు సంఘర్షణ సభ నిర్వహించినమని చింతన్ శిబిరంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ప్రధానమైన నాయకులు, జాతీయ స్థాయి నాయకులు మమ్మల్ని అభినందించి ఏ విధంగా సభ జరిగిందో మమ్మల్ని కనుక్కోవడం ద్వారా దేశానికి ఒక దిక్సూచిగా ఆ సభ నిర్వహించినాం కాబట్టి రెండవది కూడా మేమే బాగా చేసినామని అందరూ అంటున్నారు. హ్యాట్రిక్ 3వ ప్రతిపాదన కూడా రాహుల్ గాంధీ గారు చేయబోయే పాదయాత్ర తెలంగాణ నుంచే మొదలవ్వాలి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని మా కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రతిపాదన వారికి పంపించినాము. వారి పాదయాత్రను తెలంగాణ నుంచే మొదలు పెట్టాల్సిందిగా, తెలంగాణ ప్రాంతంలో జరిగే ఏ తీర్మానమైనా దేశానికి దిక్సూచి అవుతుంది, ఈ ప్రాంత పోరాటాలు దేశానికి మార్గదర్శకం అవుతాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు చేపట్టబోయే పాదయాత్ర తెలంగాణ ప్రాంతం నుంచే ప్రారంభించాలని మా కార్యవర్గంలో మా మిత్రులందరూ ప్రతిపాదించిండ్రు. దానికి ఏకగ్రీవ ఆమోదం పొందింది. ఆ ఆమోదాన్ని ఏఐసిసి అధ్యక్షురాలకి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి లేఖ రాయడం జరుగుతుంది.